బీరే కదా అని తేలిగ్గా తీసుకుంటే బేర్ మనాల్సిందే. సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరిక. బయట ఎండలు మండిపోతున్నాయి. ఒక పక్క వేడి, ఒక పోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అధికంగా బీర్ తాగుతున్నారు. గతేడాది తొలి 4 నెలల్లో 1,06,42,143 కార్టన్ల బీర్ అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి ఏప్రిల్ వరకు రాష్ట్రంలో 1,49,17,004 కార్టన్ల సీసాలు అమ్మడయ్యాయి. ఈ లెక్కలు చూస్తుంటేనే రాష్ట్రంలో బీర్ల విక్రయాలు ఎంతగా పెరిగాయో అర్థమవుతుంది. తాము తాగుతున్నది బీరే కదా అని చాలా మంది సమర్థించుకుంటారు. కానీ బీర్లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. 650 మిల్లీలీటర్లలో 5 నుంచి 7.5% ఆల్కహాల్ ఉంటుంది. బ్రాందీ విస్కీలలో 42.8%, వైన్లో 6 నుంచి 24% వరకు ఆల్కహాల్ ఉంటుంది. రోజుకి 90 ml కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే అది కాలేయంపై ప్రభావం చూపుతుంది. కాలేయ పరిమాణం కుచించుకుపోతుంది. దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలున్న వారు అధిక కొవ్వు, బరువు, డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అదే పనిగా ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా త్వరగా కాలేయ జబ్బులు పరణ పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో ఉండే జిగురు పొరను ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి రక్తవాంతులు, విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. వేసవిలో కూడా డ్రింక్స్ తాగే వారిలోనూ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బీరుకు బానిసలవటం వల్ల స్థూలకాయలుగా మారిపోతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రభావం పడుతుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీ స్థాయి పెరుగుతుంది. బీర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటికి పోతాయి. డయాబెటీస్ రోగుల్లోని రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి హైపోగ్లైసిమియా అనే ప్రమాదకర స్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. బీర్ అధికంగా తాగటం వల్ల మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది. శ్వాస వ్యవస్థపై ప్రభావం పడి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విచక్షణ కోల్పోతారు. తాగి వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అయితే వేసవిలో పండ్ల రసాలు, నిమ్మరసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మద్యానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.